సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీ 6 టాటా ఏసీ చతుర్వాహ వాహనాలు అందజేసిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సుమారు 10 నిరుపేదలైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ గారు ఇవాళ మత్స్య కార్మికులను బతికిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకునే నాదుడ లేడని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయితే మన గ్రామంలో చెరువుల చేపల పెంపకం జరుగుతుందని, 100% ఉపాధి కోరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య, ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి, ఎంపీపీ రేఖం పద్మ శ్రీరాములు, టీఆర్ఎస్ నాయకులు ఆశాస్వామి, తౌడ శ్రీనివాస్, అలముల రాజు, రంగురాజు, రామకృష్ణ ప్రభు తదితరులు పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి అంటే మత్స్యకారుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి, సామాజిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందినట్టు మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావిస్తారు. అందులో భాగంగా ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన జరగాలి వాళ్ళకు. ఒకవైపు మహిళా మత్స్య పారిశ్రామిక సొసైటీలు కొన్ని, అదే మాదిరిగా మత్స్యకారుల సొసైటీలు కొన్ని, వీటికి మొబైల్స్ కానీ, నెట్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ, భవనాలు కానీ, అదే మాదిరిగా ఇంకెన్నో రకమైన ఆర్థిక పరమైన వాళ్ళు స్ట్రెంగ్తన్ చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి పనిచేస్తుంది. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ లేకపోతుంది. వాస్తవంగా సముద్ర తీర ప్రాంతాల్లో సీ ఫుడ్స్, చెరువు సముద్రంలో ఉన్న చేపలు రొయ్యలు వేట చేసే మత్స్యకారులను పట్టించుకున్న సర్కారు సీమాంధ్ర సర్కారు వ్యక్తులు సునామీ వచ్చి తుఫాన్లు చిల్లు కొట్టుకోకపోయినా కనీసం పట్టించుకునే వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం వెళ్ళని మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం, మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎన్నెన్నో కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాలను వేరే ప్రాంతం వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకునే స్థాయికి మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుంది. రాబోయే కాలంలో మన మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన చెరువులు కుంటలను బట్టి ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే శాసనసభలో చెప్పిండో ఎర్ర రొయ్యల అభివృద్ధి, దాంతోపాటు మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా కొర్రమట్టలు ఇతరత్ర చేపల అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతోనే మత్స్య పారిశ్రామిక అధికారులు ఆర్డినేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చేప పిల్లలను కూడా ఉచితంగా అన్ని చర్యలకు సప్లై చేస్తున్నారు. గతంలో ఏదో ఒకటి రెండు చర్యలకు కొన్ని చేపలు ఇచ్చి చెప్పులు గొప్ప చెప్పుకుందరు. ఈరోజు అన్ని చర్యలు జరుగుతుంది. ముఖ్యంగా ఏదేమైనా ఇంకా మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో కూడా విద్యేతర నిధులు కేటాయించి మన అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయడమే కలిగిన లక్ష్యంగా